సాధారణంగా యంగ్ హీరోలకు భారీ స్థాయిలో క్రేజ్ రావాలంటే చాలా కాలం పడుతుంది కానీ కొందరు మాత్రం తక్కువ కాలంలోనే స్టార్డమ్ను అందుకున్నారు అందులో విజయ్ దేవరకొండ ఒకరు హీరోగా వచ్చిన కొత్తలో ఎన్నో హిట్లను కొట్టిన ఆయన ఆయన రేంజ్ను అమాంతం పెంచుకుంటూనే ఉన్నారు చాలా కాలంగా విజయాన్ని మాత్రం అందుకోలేదు ఆయన ఈ పరిస్థితులు ఇటీవల విజయ్ ఖుషీ మూవీతో వచ్చారు ఈ మూవీ ఆరు రోజుల్లో ఎంత వసూలు చేసింది నేడు ఏడో రోజు వసూలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం విజయ్ దేవరకొండ సమంత నటించిన సినిమా ఖుషి శివా నిర్వాణ తెరకెక్కించిన ఈ ప్రేమ కథా సినిమాను మైత్రి మూవీ మేగస్ బ్యానర్ పై నవీని ఎర్ణయని రవిశంకర్ నిర్మించారు ఈ మూవీకి హిషాం అబ్దుల్ మ్యూజిక్ ఇచ్చారు ఇందులో జయరామ్ మురళీ శర్మ లక్ష్మీ అలీ రోహిణి వెన్నెల కిషోర్లు కీలక రోల్స్ చేశారు విజయ్ దేవరకొండ చేసిన ఖుషీ మూవీకి అద్భుతమైన బిజినెస్ జరిగింది విడుదలకు ముందే ట్రైలర్ టీజర్ సాంగ్స్ సినిమాపై మంచి హైప్ని తీసుకువచ్చాయి ఈ మూవీకి నైజాంలో పదిహేను కోట్ల రూపాయలు సిడెడ్లో ఆరు కోట్ల రూపాయలు ఆంధ్ర మొత్తం కలిపి ఇరవై కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది తెలుగు రాష్ట్రాల్లో నలభై ఒక్క కోట్ల బిజినెస్ చేసుకుంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగున్నర కోట్లు ఓవర్సీస్ ఏడు కోట్లతో కలిపి వరల్డ్ వైడ్గా ఈ చిత్రానికి యాభై రెండు కోట్ల బిజినెస్ అయింది ఆరో రోజు ఖుషీ మూవీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వసూళ్లు బాగానే వచ్చాయి అయితే రెండు రోజులు వర్షం కూడా ఈ సినిమా వసూళ్లపై కాస్త ఎఫెక్ట్ను కొట్టింది సుమారు కోటిన్నర షేర్ని మూడు కోట్ల గ్రాస్ని తీసుకువచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో మంచి స్పందన వచ్చింది ఈ సినిమాకి సుమారు ముప్పై రెండు కోట్ల షేర్ నలభై ఐదు కోట్ల గ్రాస్ వచ్చింది ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డెబ్బై కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా వచ్చిన ఖుషీ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా యాభై రెండున్నర కోట్ల మేర బిజినెస్ జరిగింది ట్రేడ్ వర్గాలు ఇదే వెల్లడించాయి తొలి రోజు నుంచి ఇప్పటివరకు ఆక్యుపెన్సీ డెబ్బై శాతం ఎక్కడా తగ్గడం లేదు నైజాంలో ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి ముఖ్యంగా కృష్ణా గుంటూరు నెల్లూరులో కూడా మంచి వసూళ్లు కనిపిస్తున్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఐదో తారీఖు నుంచి మరింత వసూళ్లు పెరిగాయి బ్రేక్ ఈవెన్ టార్గెట్ యాభై మూడున్నర కోట్లుగా నమోదైంది ఆరు రోజుల్లో సుమారు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వరకు వచ్చాయి మరో పద్నాలుగు కోట్ల రూపాయలు రాబడితే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్ చేరుకుంటుంది ఈరోజు ఏడో రోజు సుమారు మరో రెండున్నర కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది యానలిస్టులు చెప్పేదాని ప్రకారం అయితే ఈరోజు సుమారు ఆక్యుపెన్సీ కూడా అరవై ఏడు శాతం కనిపిస్తోంది నైజాంలో ఏపీలో కూడా యాభై నాలుగు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి మరో వారం వరకు ఈ సినిమాకి ఎదురు లేదంటున్నారు అనలిస్టులు ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా మన తణుకులో చాట్ అడ్డా ఆహా అనిపించే రుచులు నోరు నుంచే వెరైటీలు మా దగ్గర పానీపూరి బాస్కెట్ చాట్ స్పెషల్ చాట్ బాంబ్ చైనీస్ పొటాటో రోల్స్ మానియా రగడా టిక్కీ చాట్స్ ఇలా అరవై రకాల చాట్ వెరైటీలతో మీ ముందుకు వచ్చింది చాట్ అడ్డా ఆల్ టైప్ ఆఫ్ మిల్క్ షేక్స్ మోక్ టైల్స్ లభించును చాట్ అడ్డా రైల్వే స్టేషన్ రోడ్ ఆపోజిట్ మెట్ ప్లస్ తన